आंध्र प्रदेश के वारंगल जिला अंतर्गत गंगा देवी पल्ली गांव अपने आप में एक मिसाल है। इस गांव की शासन व्यवस्था एक नायाब शासन व्यवस्था है। आइए हम चलकर खुद ही देखते हैं इस गांव की शासन व्यवस्था के पीछे का क्या राज है। हाँ जी, आपका नाम? कुसुम राजमौली। आपका गांव का नाम? गंगा देवी पल्ली गीतकोंडा मंडलम वारंगल जिला आंध्र प्रदेश। आप क्या करते हैं? నేను ఇంతకుముందు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా చేయటం జరిగింది. ఆపకా గావ్ ఏ కేసే మోడల్ విలేజ్ బనా బతా సక్తే హై క్యా? ఆ బరాబర్ బతా. ఆ మేరా మా గ్రామం ఏంది కదా అంటే 26 కమిటీల ద్వారా దాదాపు ఏంటంటే ప్రతి కుటుంబం నుంచి ఒక స్త్రీ గాని పురుషుడు గాని కమిటీల్లో ఉండి ఇక్కడ చేస్తున్నటువంటి నిర్ణయాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావటం వలన తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ కావడానికి ఒక మంచి అవకాశం ఏర్పడ్డది. అదే రకంగా ఏంటంటే మరి ఇది 94లో గ్రామ పంచాయతీ ఏర్పడ్డది, ప్రత్యేక గ్రామ పంచాయతీ. 95లో తొలి ఎన్నికలు జరిగినాయి. 95లో జరిగినటువంటి తొలి ఎన్నికల్లో మహిళా సర్పంచ్ రిజర్వేషన్ కాబట్టి ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరినీ కూడా మహిళల్ని పెట్టడం, ఒక 5 సంవత్సరాలు మొదటి విడత 5 సంవత్సరాలు మహిళలతోటే ఇక్కడ గ్రామ పంచాయతీ జరిగింది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మహిళల పరిపాలన బాగా జరిగింది, అభివృద్ధిలో గ్రామం ముందుకు పోతా ఉంది. అదే రకంగా ఈ 5 సంవత్సరాల పరిపాలనను గ్రామ ప్రజలు రివ్యూ చేసినప్పుడు మళ్ళా రెండోసారి కూడా గ్రామ పంచాయతీకి మహిళలకే అవకాశం ఇద్దామని చెప్పి రెండోసారి కూడా ఎన్నికల ద్వారా పోటీ పడ్డప్పటికీ ప్రజలు ఏంటంటే మహిళలకే మొత్తం అవకాశం ఇవ్వడం జరిగింది. రెండో విడత కూడా మహిళల పరిపాలన జరగడం వలన 100% ఫలితాలు వాళ్ళ యొక్క పరిపాలనే జరిగినాయి. 100% ఫలితాలు ఏంటిదంటే ప్రతి సంవత్సరం నవంబర్ చివరి వరకే 100% ఇంటి పన్నులు చెల్లించడం, 100% ప్రతి ఇంటికి 100% వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఇద్దరు పిల్లలతోటే కుటుంబ నియంత్రణ, గ్రామంలో మద్యం లేకుండా తయారుగా చేయడం కానీ అమ్మకాలు చేయడం కానీ లేకుండా నివారించుకోవటం, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అర్హత కలిగినటువంటి పిల్లలందరూ కూడా బడికి వెళ్ళడం, బాల కార్మికులు లేనటువంటి గ్రామంగా తీర్చిదిద్దుకోవడం, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ ఒక్కరు కూడా మినాయింపు లేకుండా పరిశుభ్రమైనటువంటి నీటిని తాగేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తద్వారా మా గ్రామంలో 100% మరుగుదొడ్లు నిర్మాణం చేసుకున్నందుకు గాను 2007లో నిర్మల గ్రామ పురస్కార్ అవార్డు రాష్ట్రపతితోటి అందుకోవడం జరిగింది ఢిల్లీలో. మే అభిషేక్ కుమార్ దాస్, గావ్ గంగాదేవి పల్లి, జిల్లా వరంగల్, ఆంధ్రప్రదేశ్ సే ఇండియా అన్హర్డ్ కే లియే.